Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gannavaram YCP garam garam triangle fight lo gelupu evaridi. Gannavaram YCP lo triangle poru peaks ku cherindi. గత ఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ అధికార వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో అప్పటికే ఉన్న దుట్ట ఎర్లగడ్డ గ్రూపులకు మరో గ్రూప్ తోడైంది. దీంతో ముచ్చటగా మూడు గ్రూపులున్నట్లు వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల ఈ మూడు వర్గాల మధ్య పోరు మరింత ముదిరింది. వంశీతో కలిసి నడిచేది లేదంటూ కొండబాదులు కొట్టేశాయి దుట్ట ఎర్లగడ్డ వర్గాలు. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వైసీపీ హైకమాండ్ సజ్జలను రంగంలోకి దించింది. ఆయన ఇరు వర్గాలతో వేర్వేరుగా మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. మ్యాటర్ సజ్జల దగ్గరికి వెళ్లే ముందు యార్లగడ్డ దుట్ట వర్గం ఏం మాట్లాడారు, భేటీ తర్వాత కూడా అదే స్థాయిలో వంశీపై విరుచుకుపడ్డారు. వంశీతో కలిసి పనిచేసేది లేదంటూ తేల్చి చెప్పేశారు. గతంలో జగన్పై ఇష్టానుసారం మాట్లాడిన వంశీతో ఎలా కలిసి పనిచేస్తామని ప్రశ్నించారు. ఆత్మగౌరవం చంపుకొని వంశీ వెంట తిరగలేమని చెప్పారు. అధిష్టానం చెప్పినా తగ్గేదేలే అని దుట్ట అంటుంటే నో కాంప్రమైజ్ అంటున్నారు ఎమ్మెల్యే వంశీ. ఇప్పటికే తాను అందరినీ కలుపుకుని వెళుతున్నానని అనవసరంగా తనపై వ్యాఖ్యలు చేసేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చిల్లర వాళ్లతో గొడవలు సంబంధాలు పెట్టుకోకూడదంటూ పరోక్షంగా దుట్టాపై మండిపడ్డారు. గన్నవరం పార్టీలో గలాటా ముదరడంతో ఇష్యూని వైసీపీ హైకమాండ్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నేతలు ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ నెల 23వ తేదీ ఇరు వర్గాలతో మరో దఫా మాట్లాడాలని నిర్ణయించింది. మరి ఆ రోజైనా ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పడుతుందా లేక నేతలు షరా మామూలుగానే రచ్చ చేస్తారనేది చూడాలి.